మా 20 లక్షలు మగిస్తే మౌనిని మిగిస్తా. మీద ఏడబ్లు వేల చిన్ననయ్య మా నాన్నతో 20 లక్షలు పేమెంట్ మాట్లాడాడు, మరి మావేగా? రాజా, నన్ను అమ్మేస్తున్నావా? ఏయ్, నిన్ను అమ్మేయటం ఏంటి? నిన్ను మీ ఇంటికే పంపిస్తున్నాను, దానికి నాకు 20 ఇస్తున్నారు, మళ్ళీ 2 రోజుల్లో తెచ్చేస్తాను, మనలో మనం కంటిన్యూ చేసుకుందాం. నిన్ను పంపించిన గొట్టంగాడికి ఫోన్ చేసి 20 లక్షలు అరేంజ్ చేయమని చెప్పు, లేకపోతే ఇక్కడి నుంచి ఎవ్వరూ కదలరు. లక్ష్మీదేవి, నా భార్య జాండీస్ వచ్చి చచ్చిపోయింది నానా. ఇతనే నన్ను ప్రేమించావు? ఇలాంటి వేదవిని చూపించడానికేనా నన్ను పిలిచావు? ఎరా, ప్రేమించిన అమ్మాయిని అమ్మటానికి సిగ్గు లేదు నీకు? ఏ తల్లి కన్నెదురా నిన్ను? ఎందుకు ఏడుస్తున్నావు? వాడు ఎలాంటోడో తెలిసిపోయిందని సిగ్గుపడి ఏడుస్తున్నావా?
వాడు చాలా మంచోడు అని చెప్పావే, ఇదేనా? కొంచెం మంచోడే. పిచ్చిదనా, ఆడి మాయలో నుంచి బయటికి రా. నేను రాకపోయి ఉంటే నీ గొంతు కోసేవాడు, అప్పుడు నీ జీవితం కూడా నాలా తయారయ్యేది. మళ్ళీ ఇస్తా అంటున్నావు, ఇప్పటికే పాత బాకీ చాలా పెరిగిపోయింది. చూస్తూ చూస్తూ నిన్న బిజినెస్ లో 20 లక్షలు పోయినాయి. ప్యాకెట్ లో పాత బాకీలన్నీ రేపిచ్చేస్తా నీకు. నానా. ఏంది నానా? మనసేం బాగాలేదు నానా, నీతో కలిసి మందు తాగాలనిపిస్తుంది. అవును నానా, మనం మందు తాగటం చాలా అవసరం నాన్నా. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ దెబ్బతిని పోయింది నానా. నాన్నా, మందే మనకు మందు నాన్నా. విజయవంతమైన రెండో పెగ్గో నాన్నా. ఈ రోజు నుంచి మనకి గ్యాప్ రాకుండా లైఫ్ లాంగ్ ఇలాగే తాగుతూ ఉండాలా. ఇదిగో వంకాయ పచ్చడి అద్దుకో. నానా. ఏంది నానా? అమ్మేలా చనిపోయిందన్నా? ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతుంటావు నాన్నా నువ్వు. అమ్మ జాండీస్తో చచ్చిపోయింది నాన్నా. అనుకుంటావు నాన్నా జాండీసే కదా 4 రోజుల్లో తగ్గిపోయిద్దని, కానీ చాలా డేంజర్ నాన్నా. అమ్మ కోసం తిరగని ఆసుపత్రి లేదు నాన్నా, చూడని నర్సు లేదు నాన్నా. అమ్మ దేవత నాన్నా. ఏంది నాన్నా బెల్ట్ తీస్తున్నావు? టైట్ అయిపోయిందా నాన్నా ప్యాంటు? అదేంటి నాన్నా చేతికి చుట్టుకుంటున్నావు బెల్ట్? నాన్నా ఏంది నాన్నా? బాబో వాయో ఎత్తుకుంటున్నావు నాన్నా, ఎత్తుకుంటున్నావు నాన్నా. బాబో నాన్నా నారాదేను మీ నాన్న నాన్నా. బాబా వాయో కొంప తీసి మీ అమ్మను చూసావా నాన్నా? ఏంటి కొంప తీసి మీ అమ్మను చూసావా? అమ్మ ఎక్కడుంది నాన్న? అమ్మ చచ్చిపోయింది కదా నాన్న. అవును, మళ్ళీ అమ్మ అంటావేనా? రాకురా దేవుడా. లేదు నాన్నా, నీ దెబ్బ తెలుస్తుంది, నువ్వు అమ్మని చూసే ఉంటావు నాన్నా. నీ దెబ్బ తెలుస్తుంది, నువ్వు అమ్మను చూసేసావు, నువ్వు అమ్మను చూసేసావు నాన్న. ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్తా నాన్న, అడిగావు కదా. అమ్మ మీద కోపంతో నిన్న ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మ బతుకుందని తెలిస్తే నువ్వు వెళ్ళిపోతావని, అందుకని నిజం చెప్పలేదు నాన్నా. అమ్మ నాన్నా సారీ నాన్నా. సారీయా, 25 ఏళ్ళుగా నేను అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసుకుని చెప్పాలనిపించలేదా నాన్నా? మదర్ ప్రామిస్ అనిపించలేదు నాన్నా? నాకు నువ్వు ఇప్పుడు తండ్రిలా కనిపించట్లేదు. నీ బతుకు నువ్వు బతుకు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్నా. నీ అయ్యో అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళిపోనా? గాడ్ బ్లెస్ యూ. ట్రైన్ టైం కూడా కావచ్చింది. నీకు నాకు తెగిపోయింది, మళ్ళీ నా దగ్గర కానీ మా అమ్మ జోలు కానీ రావద్దు, వస్తే పాతేస్తా. అమ్మా ఎప్పుడు ఆడెవడితోనో నువ్వు లేచిపోయావు, ఇప్పుడు నా కూతురిని కూడా అలా పంపించేద్దాం అనుకున్నావా? అన్నయ్య, దాని జీవితం నాశనం చేయొద్దు. నాశనం చేద్దాం అనుకున్నది నువ్వు. నేను పెళ్లి చేద్దాం అనుకున్నాను, అయినా అది నా కూతురు, నువ్వెవ్వర్తివే మధ్యలో? ఏంటి నువ్వు నీ అత్తమ్మ ఫ్రెండ్సా? మళ్ళీ ఇంకోసారి ఇల్లు దాటావు? నీకోసం వెతకను, నీ అత్తమ్మ నరికేస్తా. దుర్గా నువ్వేం చెప్పరా, దానేం చేయదు. నీ చెప్పు. ఏంటి చెప్పేది? ఒప్పుకోవట్లేదని కొడుతున్నారు, దాన్ని రక్షించండి ప్లీజ్. కంప్లైంట్ ఇస్తున్నావా?
అవును. ఆ పిల్లని తీసుకొనిరా. ఆ పిల్లని తీసుకొని వస్తే కంప్లైంట్ తీసుకుంటా. ఓకే సార్, కంప్లైంట్ ఇవ్వడానికి అది వచ్చే పరిస్థితిలో లేదు. ఇంట్లో పడేసి కొడుతున్నారు. ఏంటి, నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? ఏవయ్యా, యువర్ అ గవర్నమెంట్ సర్వెంట్, నువ్వు తినే తిండి పబ్లిక్ మనీ. అలాంటి పబ్లిక్ ఏదైనా ప్రాబ్లం వస్తే చూడండి అయ్యా, అంతేకాని వాళ్ళ మీరు కూడా జంతువుల బిహేవ్ చేయండి. ఏంటి వాగుతున్నావు? మా అమ్మనే కొడతావరా? మా అమ్మనే కొడతావరా? చంపేస్తారా? చంపేయండిరా. మీరు ఎప్పుడైనా ఫైర్ చేస్తేనేగా మాకు తెలియదు ఏంటి. మిమ్మల్ని ఇలా కాదురా, ఇలా కాదు. మా అమ్మను కొడతావరా నువ్వు? చెప్తా, వీడియో తీసా, పంపిస్తున్నా, ఎంఎంఎస్ పంపిస్తున్నా. నువ్వు అయిపోయి ఎవరికి పంపించారు ఎంఎంఎస్? ఎవరికి పంపిస్తే నీ ఉద్యోగం ఊడిపోద్దో ఆడికి పంపించా. అది కాదు భయ్యా, ఆమె ఇష్టం వచ్చింది మాట్లాడుతుంది, అందుకే కోపం వచ్చి కొట్టా. సారీ చెప్పు, మా అమ్మకు సారీ చెప్పు. సారీ అమ్మా. రామా.